యువతను సన్మార్గంలో నడిపిస్తూ కొత్త జీవితాలను అందిస్తున్న ఐ ఫోకస్ సేవలు అభినందనీయమని సినీ నటుడు గొల్లపూడి మారుతీరావు అన్నారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఐ ఫోకస్ మిషన్ 12వ వార్షికోత్సవ వేడుకల్లో గొల్లపూడి ప్రసంగించారు. సద్గురు శ్రీ శివానందమూర్తి దిశానిర్దేశంలో నడుస్తున్న ఈ సంస్థలో తాను భాగస్వామ్యం కావడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన మంత్రి హరీష్ రావు ఐ ఫోకస్ క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఎంతో మందిని చైతన్యపరుస్తున్న ఐ ఫోకస్ సేవలను మరిన్ని రాష్ట్రాలకు విస్తరిస్తామని ఐ ఫోకస్ చీఫ్ కోఆర్డినేటర్ వాసుదేవ శర్మ అన్నారు. విచిత్రమైన విషయం ఏంటంటే, శివానందమూర్తి గారు రుద్రాక్షలు వేసుకుని కాషాయ వస్త్రాలు కట్టుకుని పూజలు ఏవో చేసే మనిషి కారు నాకు తెలిసి. వారి ఫోటో చూస్తున్నారు, నేను చాలా సంవత్సరాలుగా వారిని గమనిస్తున్నా. ఒక విభిన్నమైన, ఒక విలక్షణమైన వ్యక్తి ఆయన. ఆయన కన్వెన్షనల్ రిలీజియన్ కాకుండా అప్లైడ్ రిలీజియన్, ఫంక్షనల్ రిలీజియన్కి రిప్రజెంట్ చేసే ఒక మాత్రమైన శక్తి ఆయన. లేకపోతే ఆధ్యాత్మిక పరమైన ఒక బోధనకి లొంగిన జీవితాన్ని గడిపిన ఆయన ఐ ఫోకస్ వైపు దృష్టి సారించే మనిషి కాదు. ఇది చాలా విచిత్రమైన విషయం. ఇక్కడ చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల దాకా చాలామంది ఉన్నారు, కానీ వీరందరి జీవితాల్ని స్పృశించగలిగే ఒక గొప్ప ఉద్యమానికి ఆయన ప్రాతిపదికగా నిలిచారంటే నాకు ఆశ్చర్యం లేదు. ఈ రోజుల్లో 10 మంది ఒక చోట ఇట్లా కనెక్ట్ అవ్వడం చాలా కష్టమైనటువంటి ఈ రోజుల్లో ఐ ఫోకస్ లో ఎవ్రీడే 100 మెంబర్స్ గ్యాదరింగ్ ఉంటుంది. ఎప్పుడు ఎవ్రీ మంత్ ఇంకా గ్యాదరింగ్ పెరుగుతుంది. ఇట్లా ఒక 1 ఇయర్ అయ్యేప్పటికీ ఇవాళ చాలా అద్భుతమైన రోజు. యుఎస్ లో మన ఈ లీడర్స్ చాలా మంది యుఎస్ లో ఉన్నారు, వాళ్ళందరికీ ఒకసారి ఆల్ ద బెస్ట్ చెప్తాం ఫ్రెండ్స్. సో ఎక్కడెక్కడ వాళ్ళు ఫోకస్ రావడం కాదు, మొత్తం దశ దిశలా గురువు గారు దయ ఎలా విస్తరించిందంటే అసలైన వాళ్ళందరినీ తెచ్చి ఇలా విస్తరింపజేశారు గురువు గారు వచ్చిందని.